పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కారుకు తాడు కట్టి లాగి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ సభ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి మూడు రూపాయల 31 పైసలు మరి రేటు పెరిగింది. అదేవిధంగా పెట్రోల్పై మరి 3 రూపాయల 42 పైసలు రేటు పెరిగింది. ఈ విధంగా మరి రోజు రోజుకు పైసల రూపంలో 60 పైసల నుంచి 70 పైసల వరకు రేట్లు పెంచుకుంటూ మరి సామాన్యులపై పెనుభారం అవుతున్నటువంటి నరేంద్ర మోడీ పాలనలో మరి రానున్న రోజుల్లో ప్రజలు ఉన్న మోటార్ బైకులు అయితేనేమి, కార్లు అయితేనేమి, జీపులు అయితేనేమి, ఇవన్నీ ఇళ్లలో పెట్టుకొని మళ్ళీ ఎనకటి రోజుల్లోగా మనము కాలినడకనో సైకిళ్ళ మీదనో గాడిదల మీదనో మనం ప్రయాణించాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొండే రోజులు అతి చెరువులోనే ఉన్నాయంటానికి మనం ఉదాహరణ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెనుభారమే. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు బ్యారల్ ధర వచ్చేసి మరి 142 రూపాయల డాలర్లు మరి ఆ రోజు ఉంది. మరి ఆ రోజుల్లో మరి 75 రూపాయలు పెట్రోలు మరి 65 రూపాయలు డీజిలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు $20 మరి తగ్గటం వల్ల మరి ఈరోజు పెట్రోలు 10 రూపాయలు 11 రూపాయలకు ఈరోజు చేరాలి. అదేవిధంగా డీజిల్ వచ్చేసి 8 రూపాయలకు 9 రూపాయలకు మనము ఈరోజు కొనుగోలు చేయాలి. మరి ఇలాంటి ధరలను మరి అక్కడ తమరు ధరలు తగ్గినప్పుడు మరి ఇక్కడ రేట్లు పెంచడము ఎంతవరకు సంభవం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ బీజేపీ పాలనలో ఇలా ప్రజల మీద పెనుభారం మోపుతూ మరి వారిని నడిపిరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇకనైనా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు భారం తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము.